हेलो फ्रेंड्स वेलकम टू टेस्टी फूड इवा मैं टेस्टी फूड कट्टे पोंगल प्रिपेर चेसुकुंदाम इदि मुख्यंगा पंडगल सीजन गुडिलो प्रसादंगा एक्कुवगा पेडुतू उंटारु कदंडी आ कट्टे पोंगल्नी इंट्लोने एला प्रिपेर चेसुकोवालो इवाल्टी वीडियोलो चूसेद्दाम। ముందుగా ఒక అరకప్పు పెసరపప్పుని దోరగా వేయించుకొని ఈ విధంగా తీసుకోవాలి। అలాగే ఒక 10 15 జీడిపప్పు పలుకులు, ఒక 5 6 పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ అల్లం తరుగు, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి। ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి ఉన్నా కూడా కట్టె పొంగల్కి మంచి రుచి అనేది వస్తుంది। ఈ విధంగా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ అల్లం తరుగు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు పలుకులు, అలాగే మిరియాలు ఇవన్నీ కూడా వేసి ఒకసారి కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకొని ఉంచుకున్న ఒక కప్పు బియ్యాన్ని అలాగే అర కప్పు పెసరపప్పును కూడా వేసి ఒకసారి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। ఈ కట్టెబొంగల తయారీ కోసం నార్మల్ గా షోమా మషూరి బియ్యం కన్నా కూడా మనకి రేషన్ బియ్యం అనేది దొరుకుతాయి కదండి, వాటితో అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట। కట్టెబొంగలకి ఆ రైస్ అయితేనే కరెక్ట్ గా టేస్టీగా వస్తుంది। మీ దగ్గర గనక ఆ రైస్ ఉంటే చక్కగా వాటిని క్లీన్ చేసుకొని వాడుకుంటే కట్టె పొంగల్ టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఈ కట్టె పొంగల్ తయారీ కోసం మనం 1.5 కప్పుల మెజర్మెంట్ కి అంటే 1 కప్పు బియ్యం అలాగే 1/2 కప్పు పెసరపప్పు ఈ క్వాంటిటీకి 6 కప్పుల వరకు వాటర్ అనేది పోసుకోవచ్చు। అదే ఈ కట్టె పొంగల్ని కాస్త లూజ్ గా తినడం ఇష్టపడే వాళ్ళు ఎక్స్ట్రా ఇంకొక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని కుక్ చేసుకోవచ్చు। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 టు 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే గుమగుమలాడి టేస్టీ టేస్టీ కట్టె పొంగలి తయారవుతుంది। ఈ కట్టె పొంగలి ముఖ్యంగా గుళ్ళో ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదండి, అలాగే ఇది మంచి హెల్తీ ఫుడ్ కూడా। ఇందులో మనం మిరియాలు వాడాము, అలాగే పెసరపప్పు ఇవన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిదన్నమాట। రైనీ సీజన్ లో ఎక్కువగా ఇలాంటి ఫుడ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి ఒక రోజు నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ కట్టె పొంగల్ని। మరి ఇలాంటి కట్టె పొంగల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ టేస్టీ ఫుడ్।